ఎవ్రీవన్, వెల్కమ్ టు అగ్రి ఇన్ఫర్మేషన్ అండ్ టెక్నాలజీ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మనము చంద్రంగుట్టలో జాతరలు ఉన్నాము. ప్రతి సంక్రాంతికి, ఏడాదిలో ప్రతి సంక్రాంతికి జాతర అనేది జరుగుతుంది సల్మాన్ భాయ్ చంద్రంగుట్టలో. ఇక్కడ మేడం గారు అయితే 4 ఆవులు కొన్నారు, గిర ఆవులు. ఎంత కొన్నారు ఏంది అనేది డీటెయిల్ గా అడుగుదాము. ఏ కొన్సే ఏ చారే 1, 2, 3, 4 ఆవులు కొన్నారు. మేడంకి అడుగుదాము ఎక్కడి నుంచి వచ్చారు. నమస్కారం మేడం. నమస్కారం సార్. మేడం, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? కావల్ నుంచి వచ్చాను. ఓకే, ఎన్ని ఆవులు కొన్నారు మొత్తం? 4 కొన్నాం. 4 కొన్నారా? ఎలా అనిపించే? ఏనినే ఉన్నాయి మొత్తం 4 కూడా? అన్నీ 4 ఈయనయే. ఓకే, అన్న మంచిగా ఇస్తాడని ఇంత దూరం వచ్చాము, మంచిగా ఇచ్చాడు. మంచిగా రీజనబుల్ ఇచ్చారా? మిల్కింగ్ చూసుకున్నారా? చూసుకున్నాం. ఓకే మేడం, ఇంకా మీరు మీ దగ్గర ముందు ఏమైనా ఆవులు ఉండేనా? 2 గేదెలు ఉన్నాయి. గిరావులు ఎందుకు తీసుకున్నారు మేడం? గిరావులకి ఈ మంచి మిల్కర్. మంచి మిల్కరా? ఎన్ని హైయెస్ట్ ఎంత మిల్కింగ్ తీసుకున్నారు ఇక్కడ మీరు? 8 పూటకి 8 అని తీసుకున్నారు. ఇది ఎన్ని లీటర్ కాయ? 8 లీటర్ రెడీ. 8 లీటర్ రెడీ అయ్యే. చూడండి, అడ్డర్ క్వాలిటీ కూడా చూసుకోవచ్చు. అవన్నీ ఇవి ఆల్రెడీ సేల్ అయింది. ఇది జాతర కాబట్టి ఇంకా చాలా ఉన్నాయి. పూరే కితనే ఆజ్ గాయ్? టోటల్ 60 కావో బఫెలో మిలాగే 60 టోటల్. మొత్తం 60 ఉన్నాయి. బఫెలో 30 బెఫెల్లో తీసుకాయి, 30 బెఫెల్లోస్ ఉన్నాయి, 30 అవును. బెఫెల్లోస్ కూడా ఒకసారి చూపిస్తాను. ఇక్కడ చూసుకోవచ్చు మొత్తము తయారైతేనే రెడీ చేస్తున్నారు. ఇక్కడ చూసుకున్నట్లే ఫీమేల్ కాఫే, మేల్ కాఫే, మేల్ కాఫీ, మేల్ కాఫీ. 3 లాక్టేషన్ హై. ఓకే, కితనా దూధ ఇస్కే పాస్? 16 లీటర్ దూధ చెక్ కర్కే రెడీ హై. కెపాసిటీ కితనీ ఇస్కే? 18 లీటర్ కి, లేకిన్ 16 లీటర్ చెక్ కర్కే లేనా మేరే పాస్? 16 లీటర్లు చూసుకొని తీసుకొని వెళ్ళాలి. 18 లీటర్స్ అని ఇవ్వచ్చు, కానీ 16 లీటర్ అయితే రెడీ ఉన్నాయి. కితే దిన బచా దేకే? 4-5 దిన. ఈ ఆల్రెడీ సేల్ హోవే? ఈ 4 సేల్ హోవే. ఠీక్ హై సార్. ఇస్కే బానే బతావ్? ఈ దేఖో, ఏ కొండ బటేగా, ఇస్కో భీ 15 లీటర్ రెడీ హై అభీ. ఠీక్ హై, 15 లీటర్ రెడీ హై. హాట్ సైడ్ మెట్ చూసుకోవచ్చు. ఫీమేల్ మేలే కాఫ్? ఫీమేల్ సార్. ఫీమేల్ కాఫ్ ఉంది. అడ్డర్ కూడా మంచి క్వాలిటీ ఉంది. అన్ని భావనగర్ బ్రీడ్. జాతర ఉంది కాబట్టి అన్ని మంచి మంచి క్వాలిటీ తెస్తారు ఎక్కువ శాతం అయితే. చూసుకోవచ్చు ఇవి కోసం కిత్నే లాక్టేషన్ కి పోలే? 3rd లాక్టేషన్ ఉన్నారు. ఠీక్ వేసుకో పల్టం. ఎవరికి ఎక్కువ? ఇది కూడా ఆల్రెడీ సేల్ అయింది. మేడం వాళ్ళు హర్జావ్ 7-7 లీటర్ రెడీగా ఉన్నాయి. ఫీమేల్ మేలే మేల్ కాఫ్ ఉంది. చూసుకోవచ్చు 75,000 నుంచి 1 లాక్ దాకా ఆవుల రేట్లు ఉన్నాయి వీళ్ళ దగ్గర. చూడండి ఇది కూడా, ఇవి కిట్నీ లాక్టేషన్ సెకండ్ లాక్టేషన్. 15 లీటర్ దూరే 14 లీటర్ 7-7 లీటర్ రెడీ అయ్యాయి. ఠీక్ ఆల్రెడీ అమ్ముడు పోయింది. ఇది మిల్కింగ్ చూపెట్టిచ్చారు. ఇది 3 డేస్ ఠీక్ 3 రోజులు అయింది డెలివరీ అయ్యి. జున్ను పాలే ఉన్నాయి ఆల్రెడీ. కిట్నీ 6 లీటర్ రెడీ ఉన్నాయి. కొంచెం అగ్రెసివ్ ఉంది. లోడ్ లో మార్నింగ్ వచ్చింది కాబట్టి కొంచెం అగ్రెసివ్ ఉంది. 3rd లాక్టేషన్ ఠీక్ ఇస్కే బారే బతావ్? ఈ ప్రెగ్నెంట్ 3rd లాక్టేషన్ ప్రెగ్నెంట్ ఉంది. 3rd లాక్టేషన్ ఓకే. కోయి టైం ఇచ్చే దిన వచ్చేదే తా? అది ఏ నై బోల్ తో 10 డేస్ ప్లస్ కదా. ఓకే, 10 టు 15 డేస్ లో డెలివరీ అవుతది. కిట్నీ కెపాసిటీ కా హై? ఈ 14 లీటర్ కెపాసిటీ కా హై. అచ్చా, 14 లీటర్ కెపాసిటీ ఇది. చూసుకోండి ఇది వచ్చేసి ఆ ఫోటో. 14 లీటర్ కెపాసిటీ ఉంది. ఇక్కడ చూసుకున్నట్లయితే ముంగల కూడా. ఇస్కే బారే బతావ్? ఈ 2nd లాక్టేషన్ ప్రెగ్నెంట్ హై. 2nd లాక్టేషన్ ప్రెగ్నెంట్ ఉంది. ఓకే, కితే దిన మే బచ్చా దేతా? 20 డేస్ లగ్తా. ఓకే, 20 డేస్ మినిమం. ఓకే, నెక్స్ట్ 3rd లాక్టేషన్ ప్రెగ్నెంట్. 3rd లాక్టేషన్ ఠీక్ హై. ఇస్కే బారే బతావ్? ఈ 3rd లాక్టేషన్ హై. ఓకే, 3rd లాక్టేషన్ కితే దిన మే బచ్చా దేతా? ఈ 10 డేస్ సే ఊపర్ జాతా. 10 డేస్ కే 10 డేస్ లో పైన ఇస్తది. మిల్క్ కెపాసిటీ కితనా ఇస్కా? 14 లీటర్ హై. 14 లీటర్ హై ఠీక్ హై. ఇక్కడ చూసుకొచ్చి ఇక్కడ థార్ పార్కర్ కూడా ఉన్నాయి. సైవాల్ బి లేకారు లోడ్ తో? హా, అబి తో నెక్స్ట్ వీక్ మే అంతా సైవాల్ బోల్. ఓకే, ఎవర్కన్నా కావాల్సిన వాళ్ళు ఇలాంటి క్వాలిటీ చూసుకొచ్చి ఈ విధంగా క్వాలిటీ ఉంటాయి. ఇస్కా ప్రైస్ ఎస్ క్యా రతే? ఇస్కా 60 రేదా. 60,000 ఓకే, చూసుకొచ్చు రీజనబుల్. 60,000 కితనా మిల్కింగ్ ఇస్కా పాస్? అబి ఇస్కో ఈ టైం మే 4.5 లీటర్ హై. 4.5 లీటర్ ఉంది. చేచే దేదా? హౌ తోడ బడతా 5.5 పేదా. ఆ 5.5 లీటర్ ఇస్కా చచ్చా రెడీ లోడ్ మే. ఠీక్ హై, లోడ్ లో వచ్చింది. 6.5 లీటర్ రెడీ ఉంది. చూసుకొచ్చు సారీ 4-4 లీటర్ చార్ బోలే 4-4 లీటర్ రెడీగా ఉన్నాయి. 5 లీటర్ ఇస్తుంది 2-3 డేస్ లో. ఇక్కడ చూసుకున్నట్లయితే గేదెలు కూడా ఉన్నాయి. ఇక్కడ చూడండి గేదెలు భయంకర రేట్ అన్ని జాఫరాబాద్ ఉన్నాయి. చూసుకోవచ్చు క్వాలిటీ కూడా. చూసుకున్నట్లయితే ఇక్కడ మీరు ఏ విధంగా ఉన్నాయో చూసుకోండి. మొత్తం మీకు 14, 16, 18 లీటర్ కెపాసిటీ ఉన్నాయి. కెపాసిటీ క్యా భయంకర కా? 12 తక్ 18 తక్ ఠీక్ హై. లైవ్ మిల్కింగ్ దేఖ్ లే గయా? 3 టైం దేఖ్ లేక చూసుకొని తీసుకొని వెళ్ళొచ్చు. ఇవి అయితే మీకు గేదెల రేట్ ప్రైజెస్ కి అర్హతాయి? 1 లక్ ప్లస్ అవి 1 లక్ కింద తెలు, 1 లక్ పైన ఉండే. 1 లక్ 120, 130 ఎందుకంటే హై మిల్కింగ్. అన్ని జాఫరాబాద్ బన్నీ జాఫరాబాద్ బన్నీ ముర్రా జాఫరాబాద్ బన్నీ ముర్రా ఉన్నాయి. చూడండి నేను బయటకు కూడా ఇప్పిస్తాను. ఇవి బయటకు తీస్తే చూపిస్తాను.
ప్రతి సంవత్సరం ఇలాగనే ఫెస్టివల్ చేస్తుంటారు. ఫెస్టివలే కాకుండా ఇలా ప్రతి వారము 2 లోడ్లు ఆవులు గేదెలు 1 లోడు ఆ విధంగా వస్తుంటుంది. జాఫరాబాద్కి కూడా 20 లీటర్ కెపాసిటీ కూడా వచ్చింది ఈ జాతరలో. ఇక్కడ చూసుకున్నట్లయితే ఆవులు చూసుకోవచ్చు. ఎవరు తీసుకున్నా వీళ్ళు ఇక్కడనే చూపిస్తారు, మిల్కింగ్ చూపిస్తారు. మిల్కింగ్ ఉన్న ఆవు అదే ప్రెగ్నెంట్ ఉంటే అవి 20 to 25 డేస్లో డెలివరీ అవ్వడానికి రెడీగా ఉంటే అందులో మీకు అన్నీ చెక్ చేసుకోవాలి. ఇంకొకటి ఏంటంటే వాళ్ళు గ్యారంటీ ఓన్లీ ఏ ఆవుకైనా వాళ్ళైతే మిల్కింగ్ది మీరు హర్యానా గుజరాత్ ఎక్కడ వెళ్ళినా మిల్క్ అనేది గ్యారంటీ ఎవ్వరు ఇవ్వరు. వీళ్ళు మాత్రం గుడ్లమ్మాయిది రొమ్ముల ఏమైనా ప్రాబ్లం ఉంటే దాని గ్యారంటీ ఇస్తారు అంతే. చూసుకోవచ్చు, అదే ఇన్ని ఉంటే ఏం గ్యారంటీ ఉండదు. అన్నీ అక్కడనే చూసుకోవాలి. క్వాలిటీ చూడండి మీరు ఏ విధంగా ఉందో. మంచి మంచి క్వాలిటీ ఆవులు అయితే వీళ్ళ దగ్గర రావడం జరిగింది. ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా వాళ్ళతో కాంటాక్ట్ చేయండి. స్క్రీన్ మీద నెంబర్కి కాంటాక్ట్ చేసి వాళ్ళతో డైరెక్ట్ మీరు మాట్లాడవచ్చు. సల్మాన్ బైది తోటి చాలా సంవత్సరాలుగా అయితే వీళ్ళు ఆవులు తెచ్చి అమ్ముతున్నారు. ఇంకొకటి ఏంటంటే చాలామంది రైతులు అయితే కొన్నారు వచ్చి జాతర రోజు. జాతర రోజు ఎక్కువ ప్రైజ్ ఉంటుందని చాలామంది చెప్తుంటారు, కానీ ఏంటంటే క్వాలిటీ అలాగనే ఉంటుంది, ప్రైజ్ అనేది కొంచెం ఎక్కువ ఉంటుంది. అయినా తక్కువ ప్రైస్కినే వాళ్ళు అమ్ముతున్నారు. చాలామంది రైతులు అయితే తీసుకున్నారు ఫ్రెండ్స్. ఎవరైనా కావాల్సిన వాళ్ళు కూడా వెళ్ళొచ్చు. ఉంటాయి ఆవులు, వాళ్ళు ప్రతి వారం తెస్తుంటారు. అవి కూడా అందులో జాతరలోనే కూడా కొంతమంది జాతర నెక్స్ట్ రోజు కూడా ఉంటారు, 3 రోజు కూడా ఉంటారు. ఆ విధంగా ఉంది. గేదెలు కూడా చూసుకోవచ్చు. 18 లీటర్స్ 20 లీటర్ కెపాసిటీ ఓన్లీ జాఫరాబాది ఇది ఇస్తాయి మిల్కింగ్. అన్నిటికన్నా కంపేర్ చేసుకుంటే మనము తక్కువ మెయింటెనెన్స్లో ఎక్కువ మిల్కింగ్ ప్రొడక్షన్ చేయొచ్చు. జాఫరాబాదీలో ఏంటంటే ఎక్కువ మంది ప్రెగ్నెంట్ కాదని చెప్తుంటారు, ఆ విధంగా ఏమి ఉండదు. ప్రెగ్నెంట్ కూడా టైం టు టైం అయితే మంచి బుల్ ఉంటే ఏఏ చేసే వాళ్ళు కూడా మంచిగా ఉంటే ప్రాబ్లం ఏమి ఉండదు. మంచి ఫీడింగ్ పెట్టాలి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే సల్మాన్ బైకి డైరెక్ట్ కాంటాక్ట్ చేసి స్క్రీన్ మీద నెంబర్కి కాంటాక్ట్ చేసి వెళ్ళి మీరు జాఫరాబాదీ బన్నీ గిర్ సాహివాల్ ఏమైనా తీసుకోవచ్చు. థ్యాంక్ యూ. జై హింద్.